ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని దేరేడు బంగ్లా గ్రామంలో ఉన్నాం. అంటే వ్యవసాయ పనులకు వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలు మొత్తం కూడా ఇక్కడ పొలంలో పత్తి కలుపు తీస్తూ ఉన్నారు. మొత్తం కూడా పత్తి కలుపు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి, దాదాపుగా 30 నుంచి 40 మంది వ్యవసాయ కూలీలు ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి అంశాన్ని, ఏ నాయకుడు వాళ్ళ ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నారు అనేది అభిప్రాయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాబ్ కాదు, నలుగురు ఆనుకోసానికి జాబ్ పోయింది అంటారు, కతిమోని కాదు అంటాడు, కేశారు ఓన్ కోసానికి ఓన్ మడ్డ కోసానికి గెలుస్తుండు, ఒక్కించారు నలుగురు పంచాయతీ పెడుతున్నాడు. మన వచ్చిండు మస్తు వస్తారు, కష్టం చేత ఇషాడ్ కష్టం చేతనైతే గద్దల పంచి కాస్త తెలుస్తుంది. పింఛన్ లేదు, మాకు బియ్యం లేదు, మాకు ఇల్లు ఇయ్యలే, మాకు పిరి బోర్లు ఇయ్యలే, మాకు కిరి కరెంట్ సాయంత్రం ఇయ్యలే, ఎవరాడు వేస్తాం వేస్తాం లేక చెయ్యం, మాకు అవసరం లేదు, మాకు ఎవరు మేమెవరు, ఈ కష్టం చేస్తేనే మాకు బువ్వ. దళితులకు 10 లక్షలు ఇస్తాడంట, ఇల్లు ఇస్తా అంటుండు, ఓవల్కి ఇస్తాడు, 2000 పెన్షన్ ఇస్తున్నాడు, 2000 పింఛన్ ఇస్తే పింఛన్ ఇచ్చిన వాళ్ళే బాగుపడతారు, పింఛన్ ఇవ్వనోడు ఎవడే బాగుపడతారు, పింఛన్ ఇచ్చినోడు బాగుపడుతున్నాడు వేస్తాడు పో. మీ ఊళ్ళు అందరికి ఇచ్చిరండి, మా ఊళ్ళు అందరికి ఇచ్చిన, మీ ఊళ్ళో మొత్తం ఇచ్చిన రైతులు కష్టం చేస్తేనే బువ్వ, కష్టం చేయండి బువ్వ లేదు. ఇప్పటికి వంగవాడి కష్టం చేస్తే మాకు ఈ కిందికెళ్ళి మీ దాని దారుతుంది దొరద ఎండల, ఆయన ఇషాటి కష్టం చేసి ఒక్క మును మా ఎమ్మర్ తీస్తే తెలుస్తుంది. ఆయన కూడా ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు, 120 ఎకరాలు ఏమో నాటి పెడతాడు, కాకిమాల రైతులు ఏమో వద్దా అంటాడు నాటు, ఆయన బుద్ధి కాలమ్మ కూడా మంచోనికి అయ్యాం, మేము చెడ్డోనికి అయ్యాం, మాకు అవసరం లేదు, ఈ కష్టం చేసుకొని బతుకుతాం, మాకు పైసలు కూడా వద్దు, అక్కడక్కడ గసౌటు పొల కాడ లక్కారం కాడనేమో జతకు 50,000 ఇస్తారు, మా ఊళ్ళో 500 ఇస్తాడు, ఎందుకు ఆయనకి మరి అవతల అవతల 50,000 ఇస్తారు, మాకెందుకు లేదు, నలుగురు కొడుకుల నుంచి ఒక్కరికి జాబ్ అయితే కసి మనకి పంచాయతీ వచ్చి ఉరి వచ్చి చల్తురు అని పెళ్ళి చేయబడుతుండు అన్ని అంటారు. మరి ఎట్లుంది కేసీఆర్ పాలన, ఎట్లుంది కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు, గెలిచితే ఇంకా ఉన్నది ఏమన్నా జీతంగా, ఇప్పుడు ఒక్కరొక్కరికి కడుపులో వచ్చిన పిల్లకు 3 లక్షలు అప్పు చేసి పెట్టిండు, చేయమని పోయి ఇంకా 5 లక్షలు అప్పు, 5 లక్షలు అప్పు అప్పు ఏం చేస్తాడు, తలా 10 లక్షలు ఇస్తా అంటే ఆయన 10 లక్షలు ఏమి ఇవ్వద్దు పో, ఎక్కడతో కష్టం చేసుకొని పడతాం, దండం పెట్టుకుంటూ వచ్చినా మాకు అవసరం ఏం లేదు, కష్టం చేసుకొని బతుకుతాం, అవసరం లేదు, కేసీఆర్కి అయ్యాం, ఎవరికి అయ్యాం, కాంగ్రెస్ కి అయ్యాం, కమ్యూనిస్ట్ కి అయ్యాం, తెలుగుదేశం కి అయ్యాం, బీజేపీ కి అయ్యాం, ఎవరికి అయ్యాం, చూద్దాం పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ కూలీలు మాత్రం దాదాపు మొత్తం కూడా గరం గరంగా ఉన్నారు. మీరు ఇల్లు గతి లేని పిరి ఇండ్లు ఇస్తుండు, పిరి జాగలు ఇస్తుండు, పొరం పోకులు ఓడన దిగశాంతి పొరం పోకు పోతుంది, ఎందుకే ఆయన ఎవరికి ఇయ్యలే, మాకు పిరి ఇండ్లు కూడా ఇయ్యలే, మాకు అవసరమే ఉంది, ఆయన తోని బాగుపడేదే ఉంది, మరి ఏ పార్టీ గెలుస్తుంది, అసలు ఏ పార్టీ గెలవని గెలవని మాకు అవసరం లేదు, బంగారు తెలంగాణ అయింది, బంగారు తెలంగాణ తెలంగాణ పింఛన్ ఇచ్చిన తెలంగాణ అయితే పో, బంగారు తెలంగాణ కాలే, అసలు ఏ చాలా కోపంతో ఏ పార్టీ కొట్టేస్తానని చెప్పట్లే, పిల్లలు ఉంటే మాకు పిల్లలకు జాబులు లేక ఏం లేక బాధపడి ఇంట్లో కూర్చుంటారు పోరగాళ్ళు, మా పోరగాళ్ళు మరి మొన్న వచ్చి మొత్తం కూడా ఉద్యోగాలు ఇస్తా, మొత్తం చిన్న మునుగోడు ప్రజలు చిన్న పుచ్చు పిల్లలు ఇంటికాడ ఉంటుకు ఇంటి ఖాళీ ఉంటారు పోరగాళ్ళు, బాధ పడుకుంటూ ఇంటికాడ ఉంటుండ్రు, ఏం చేయాలి ఇప్పుడు మేము, ఏం తిని బతికియాలి, ఈ కష్టం చేసి బతికిస్తాం వాళ్ళం మేము, రైతు బంధు ఇస్తున్నా అంటున్నా, రైతు బంధు, రైతు బంధు ఇస్తే సగం, రైతు బంధు ఇస్తే మాకు ఒక ఎకరం ఉంది, మాకు ఎకరానికి 5,000 బత్తమా మేము చెప్పు, ఎకరం ఉంది అంతే వస్తుంది, ఎకరం ఉందనుకొస్తుండే 5 లక్షల 20 ఎకరాలు అందరికి వస్తుండే, మాకేం లేకపోయి పిల్లలు బాధపడుతుండ్రు చదువుకుంటుంటే, అవును మరి మొత్తం కూడా అసలు ఇక్కడ కేసీఆర్ వస్తే మీ దగ్గరకు వచ్చి ఒకవేళ ఈ పొలం దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలని అడిగితే ఏం చెప్తారు, ఏమని చెప్పా,
జాబ్ కావాలా? మీ కొడుకులకు జాబ్ మా కొడుకులకు జాబ్ కావాలి. జాబ్ కావాలా? ఇంకా గ్రామానికి ఏం కావాలనుకుంటున్నారు? ఏవలే జాబే కావాలి మాకు. మా కొడుకులు మా పిల్లలు జాబ్ మా ఒక పిల్లాడు ఉంటే జాబ్ లేక సప్పగాన కూర్చుని 15 చదువుతుంది చదివే. ఏంది డిగ్రీ అయిపోయింది? అయిపోయింది. ఇప్పుడు కాలి కూర్చుంటూ ఉండే పోరగాళ్ళు. ఇప్పుడు ఏం చేట్లా బతకాలి చెప్పురి? ఇక్కడ ఎవరిని అడిగినా సరే అసలు మామూలుగా మంట మీద లేరు కేసీఆర్ గారి మీద. మరి ఏ పార్టీ గెలుస్తానన్నా సరే అసలు కేసీఆర్ మా కొడుకులకు ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే మా బిడ్డలకి కష్టాలు పడతా ఉన్నారు. డిగ్రీలు చదివి పీజీలు చేసి ఇండ్లలో కూర్చుంటా ఉన్నారు. మేము రెక్కల కష్టం చేసుకొని ఇక్కడ పొలాలలో పనులు చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎవరు కష్టం మీద వాళ్ళు భక్తులు తప్పించి ఈ తెలంగాణకు నువ్వు ఉద్ధరించింది ఏం లేదని కూడా దగ్గరికి ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే ఏంటంటే కేసీఆర్ కనుక ఈ పొలం మీదకి వస్తే ఉరికిచ్చి కొట్టేటట్టే కనిపిస్తూ ఉన్నారు జనాలు. ఏ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారమ్మా మీరు? ఏ పార్టీ రావద్దు మాకు, మాకు ఒవ్వరు బావు పెట్టలే, ఒవ్వరు రావద్దు. నైట్ కరెంట్ నైట్ 1 గంట కూడా ఇడుస్తలేడు, పొద్దున దాకా 4 గంటలు ఇడుస్తా ఎంత పొలం పారుతుంది? 24 గంటలు వస్తుంది కరెంట్. పొలాలు అయిపోతున్నాయి, నాటు పెట్టిన పొలాలు అయిపోతున్నాయి. ఆయన ఒకటి బావు పెట్టిండు 200 కిలో నూనె. ఈ కూలి కొంటవాయి మనం 10 మందిని తాగాలంటే సాతవా? 4 పిల్లలు ఇద్దరు మాలు 300 ఇస్తే ఎంత వస్తుంది? కిలో నూనె వస్తాయి 200 కిలో కాపాయ. మరి అన్నిటికి ఎందుకు వేస్తాడు ఆయన? మళ్ళీ అన్నిటికి రేట్లు తగ్గేవాను. అవును మరి మేము పేదవాళ్ళం, కూలి చేసుకుంటున్నాం, భూమి లేకుండా లేదు. మామగారు లీడర్ కాల మాకు తెస్తలేడు, బద్దలు భక్తులు వాళ్ళుతాయి. కాదమ్మా కేసీఆర్ గారు అంటే ఎందుకు ఇంత కోపం? ఆయన ముఖ్యమంత్రి అవసరం లేదు, మాకు అవ్వతో అవసరం లేదు, మాకు అవసరం లేదు. లేదు రేషన్ కార్డు లేదు, వచ్చిన పింఛన్ కూడా పాడు చేసి లంచ్. ఏ పార్టీ ఎందుకు 200 పెన్షన్ వచ్చినప్పుడే వస్తుంది, 5 రూపాయల పెన్షన్, 2000 పెన్షన్ అయినప్పుడు పోతాది. ఎందుకు ఎంత పెన్షన్ రావాలి? ఆయన మా ఇంటి కూడా మంచిగా లేదు, అంత కోపం ఉంటది. ఆడ ఎవరు లీడర్లు వచ్చిన మాట్లాడతాను. అవును మా నాయన, మా ఆయనకు మా ఇంట్ పని చేయదు, పెన్షన్ లేదు, బియ్యం లేవు. ఇప్పుడు కన్న కూలి చేసుకొని బతుకుతున్నా ఆయన, నేను జాతున్నా గౌడ్సు. నా కొడుకు ఒక్కనికి జాబ్ ఉంది, ఒక్కనికి జాబ్ లేదు. ఆయనకి నిన్న మన పిల్లగాని బాగాలేక 15 లక్షలు పెట్టినా. ఏ ఎవడు 10 రూపాయలు సాయం చేసినా నా పిల్లగానికి? లివర్ ఖరాబ్ అయ్యి ఏ నాయకుడు రాలే, ఒవ్వంతో అవసరం లేదు మాకు. రాలే కాంగ్రెస్ రాలే, కమ్యూనిస్ట్ రాలే, తెలుగుదేశం వాడు రాలే, ఎవరు రాలే మాకు, మాకు అవసరం లేదు. ఒవ్వని కోటయ్యా, ఒవ్వనికి ఒకటయ్యా, నాకు సచ్చింది అని అనుకున్నా సరే అంతే. పెట్టా సచ్చిన వాళ్ళని సచ్చినట్టే, ఒవ్వరు చక్కగా లేదు, ఒవ్వంతో నాకు అవసరం లేదు. నీ చచ్చినాడు ఎవరు రావద్దు, అసలు రావద్దు. ఇక్కడ రైతులు ఎందుకంటే క్లియర్గా చెప్తా ఉన్నారు వ్యవసాయ కూలీలు, ఏమంట చచ్చినా సరే ఇంకొకరికి అసలు వాళ్ళు మా కుటుంబానికి ఏం చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఓటేయం వాళ్ళకని సూటిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, దగ్గరికి వస్తే ఉరికిచ్చి కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కడుపు రగిలిపోతుందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.